ఎస్ఎన్టీ న్యూస్ ఛానల్ సమర్పిస్తున్న జానపద జనం పాటల జాతర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు నిమ్మల నాగరాజు గారు. సో నాగరాజు గారి గురించి ముందుగా తెలుసుకోబోయే ముందు అతని వీడియో క్లిప్ చూద్దాం. నిమ్మల నాగరాజు గారు మంచి గాయకుడు. ఈయన పుట్టింది పెరిగింది టేకమట్ల గ్రామం. ఈయన తల్లి రాజమ్మ, తండ్రి కొమరయ్య. ఈయన తన స్వగ్రామంలోనే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఈయన పై చదువులు డిగ్రీ పూర్తి చేశారు. చిన్ననాటి నుండే ఈయనకు పాటలంటే ప్రాణం. చిన్నతనం నుండే పాటల్ని పాడటం ప్రారంభించాడు. తెలంగాణ ధూమ్ధామ్ ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఆయన ఎన్నో పాటల్ని ఎంతో అద్భుతంగా పాడారు. ఇలాగే ఇంకా ఎన్నో పాటల్ని పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం నాగరాజు గారు. నమస్కారం మేడం. చెప్పండి నాగరాజు గారు, మీరు ఎక్కడ నుండి వచ్చారు, మీ ఊరు ఎక్కడ? మాది టేకమట్ల మండలం, టేకమట్ల గ్రామం, భూపాలపల్లి జయశంకర్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. ముందుగా జానపదం జనం పాటల జాతర కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఎస్ఎన్టీ ఛానల్ వారికి నా యొక్క కళాభివందనాలు. సో మీ జానపద గాయకులు? అవును మేడం. ముందుగా మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడి వినిపించండి. తప్పకుండా. తల్లి నా పల్లె నేలా, నేను చరిత్ర చాలా. తల్లి నా పల్లె నేలా, తల్లి నా పల్లె నేలా. నాగరాజు గారు చాలా బాగా పాడారు పల్లె గురించి పాట. అసలు మీ ప్రస్థానం ఎలా మొదలైంది, ఎలా పాడడం స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఓకే మేడం, నేను చిన్నతనంలో శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్ చదువుకునేవాడిని. ఆ కాలంలో ప్రతి శనివారం రోజు, వారంలో ప్రతి శనివారం మాకు కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాం. ఆ క్రమంలో మా యొక్క హెచ్ఎం క్రీస్తు శేషులు మిన్నపురం రామ్కుమార్ సార్ గారు ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. కాకపోతే ఆ సార్ వారు, ఆ సార్ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నా. తప్పకుండా ఈ సందర్భంలో ఆ సార్ను గుర్తు చేసుకోవడం కూడా చాలా నాకు ఆనందదాయకంగా ఉంది. ఆ కార్యక్రమంలో నేను కల్చరల్ యాక్టివిటీస్లో బాగా స్పాంటేనియస్ తీసుకొని పాడడం జరిగేది. సో అలా ప్రస్థానం స్టార్ట్ అయింది ముందుగా. సో నాగరాజు గారు, చిన్నతనం నుండే మీరు పాడటం స్టార్ట్ చేశారు. అవును. అంటే ఎక్కువగా మీ పాఠశాలలో మీరు కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొంటారని చెప్పారు. సో అప్పుడు ఆ ఏజ్లో కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనేవారు కదా, అప్పుడు ఏ పాటలని ఎక్కువగా పాడేవారు? కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్నప్పుడు ఆగస్ట్ 15 వస్తూ ఉంటుంది కాబట్టి, ఆగస్ట్ 15 బేస్ చేసుకొని నాది ఫోక్ వాయిస్ కాబట్టి ఆ పీరియడ్లో మా సారు రైతుల గురించి ఒక పాట చెప్పడం జరిగింది. ఆ పాట ఇప్పుడు మీకోసం వినిపిస్తా. దుఃఖిదున్ని నాడమ్మా చందమా, ఆ
డిగ్రీ వరకు చదువుకున్నా, కాకపోతే కళను కళ మీద ఆధారపడుతూ కళను ఇలానే కొనసాగిస్తూ నా ఎడ్యుకేషన్ కూడా ఇంకా ముందుకు తీసుకోపోవాలనుకుంటున్నా మేడం. అయితే ఈ క్రమంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కూడా నేను పాటలు పాడడం జరిగింది. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు పాటలు పాడారు. అవును మేడం. సో ఆ పాటలు ఏమైనా ఇప్పుడు పాడగలుగుతారా మాకోసం? తప్పకుండా మేడం. అరే కొట్టర కొట్టు డబ్బుల మీద మంచి జానపదం తోటి ఇంకా ఈ ప్రోగ్రామ్ ఇంకా కొనసాగించుకుందాం. అరే అందాలే
అయినా ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు పాడారు. అంటే ఎవరినైనా ఉద్దేశించి పాడారు అంటే మీకు మేనమరదలు ఉంటారు కదా, మేనమావ పిల్లలైనా మేనత్తయ్య వాళ్ళ పిల్లలైనా ఉంటారు కదా, సో వాళ్ళని ఉద్దేశించి ఈ పాట పాడడం జరిగిందా? అలాంటిది ఏం లేదు మేడం, నాకు మేనమరదలు అంటూ ఎవరు లేరు. క్యాజువల్గా సమాజంలో బావమరదల పాటలు చాలా ఉన్నాయి, కాకపోతే అందులో నాకు ఇష్టమైన పాట ఇదేనండి. అందుకే ఈరోజు మన ప్రేక్షకుల ఎస్ఎన్ఐటి ఛానల్ ప్రేక్షకుల కోసం ఈ పాట పాడడం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి, మంచి పాటలు వినిపిస్తున్నారు. ఇంకేమైనా ఇంకా పాటలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. అరే సిద్ధి సిద్ధిపేట కరీంనగర్ అన్ని ఊర్లను కలిసి ఒక అమ్మాయినిగా పాడడం అనేది చాలా బాగుంది. ఈ కాన్సెప్ట్ మాత్రం బాగుంది, చాలా బాగుందండి మీ పాట. థ్యాంక్ యూ మేడం. సో ఇంకా మీ అమ్మా నాన్న వాళ్ళు ఏం చేస్తుంటారు? మా నాన్న 10th క్లాస్లో నా ఊహ తెలియని వయసులో అంటే 10th చదువుతున్న కాలంలో చనిపోవడం జరిగింది. ఇప్పుడు అమ్మ చెల్లి నాకు చెల్లి అంటే అమ్మ చెల్లి నేను. సో చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు కదా, అలా ఆడుతూ పాడుతూ ఈ పాటల ప్రయాణంలో నా జీవనం ఇలా సాగిపోతాం. సో నాగరాజు గారు, మీ నాన్నగారు ఇప్పుడు మన అందరి మధ్యలో లేరు, అలాగని కాకుండా మీ నాన్నగారిని గుర్తు చేసుకుని నాన్న మీద పాట ఏమైనా పాడగలరా మా కోసం? తప్పకుండా మేడం. మట్టి తల్లి ముద్దు నేల తల్లి తీసిన పంట రామా నన్న
చాలా అద్భుతంగా పాడారు పాట, చాలా బాగుంది నాన్న పైన. సో ఇంకెవరైనా మీ ఇంట్లో కళాకారులు ఎవరైనా ఉన్నారా, వారిని ఆదర్శంగా తీసుకొని మీరు పాటలు పాడటం నేర్చుకున్నారా, లేక స్వతహాగా మీ ఓన్గా వచ్చిన కళన ఇది? అంటే మా ఇంట్లో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో పాటలు పాడడం కానీ అంటే రాయడం కానీ ఎవరు లేరు మేడం. నా స్వతహాగా రావడం జరిగింది. ఈ ప్రస్థానం ఇలానే కొనసాగుతాను. మీరు ఇలానే కొనసాగాలి, ఎప్పటికీ మీ పాటలతోనే కొనసాగాలని మా ఎస్ఎన్ఐటి న్యూస్ చాలా కోరుకుంటుందండి. థ్యాంక్ యూ మేడం. ఇంకేమైనా పాటలు మీ ద్వారా తప్పకుండా వినిపించండి. ప్రకృతి గురించి అంటే కోయిలమ్మ గురించి పాట బాగా పాడాలి, కోయిలమ్మ పాట పాడుతుందని అన్నారు కదా, సో మీరు ఆల్బంలో ఇంకేమైనా పాటలు పాడారా? అంటే మేడం నేను ఆల్బంలో పాటలు పాడడం జరిగింది. ముందుగా నాకు అవకాశం ఇచ్చాడు, అవకాశం ఇవ్వడం జరిగింది మా అన్నయ్య. తన పేరు పులియారాజు పల్లపల్లి. ఫస్ట్ అన్న ప్రోత్సాహంతో ఆల్బంలో పాడడం జరిగింది. ఆ పాట ఇప్పుడు మీకోసం, మనందరి కోసం, మనందరి కోసం. పాఠబమ్మ కోహిలమ్మ పల్లె పాట ఆడో పడని కూడా మందులాట, పల్లె తల్లి కింద మీద నరువులాట, పండు కింద నమ్మ ఒడిలో కొనాట మాట, పల్లె తల్లి కింద మీద నరువులాట, పండు వెంట నమ్మ ఒడిలో కొనాట మాట. ఎందుకంటే ఇప్పుడు పల్లెల్ని వదిలి అందరూ పట్టణాల వైపు వెళ్తున్నారు, పట్టణాల వైపు వెళ్ళి అసలు పల్లె సంగతి మర్చిపోతున్నారు. అమ్మా నాన్నల్ని ఇంటి దగ్గర వదిలేసి వాళ్ళు ఏదో జాబ్ అని సాఫ్ట్వేర్ అని అది ఇది అని వెళ్తున్నారు. సో మా అందరికి ఇంత మంచి పల్లె గురించి, పల్లె అనుభవాలను మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా పడ్డారు. పల్లె పల్లె అంటున్నారు కదా మేడం,
పల్లె గురించి ఇప్పుడు మరొక పాట పాడుకున్నాం. మా పల్లె అందాలు రే పల్లె చందాలు, మా పల్లె అందాలు రే పల్లె చందాలు, కళ్ళ కపటం లేని కళ్ళ తల్లిదండ్రులు మంచికి మాట్లాడు మజలిని పల్లెటూరు. అమ్మ నీకు వందనాలమ్మ, మా పల్లె తల్లి విడవిడ వందనాలమ్మ, నన్ను కళ్ళ తల్లి విడవిడ ఇంత మంచి పల్లెటూరి అనుభూతుల్ని మాతో పంచుకున్నారు, మా స్టూడియోలో పల్లెటూరి వాతావరణం కల్పించారు, అలాంటి పాటలతో మమ్మల్ని మైమరపింప చేశారు, అసలు పల్లెటూరు అనేది గుర్తు చేశారు. సో ఇంత మంచి పాటలు మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు S90 జానపదం జనం పాటల జాతర ఇంకా ముందుకు కొనసాగాలని, నాలాంటి ఎందరో కళాకారులకు అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఈ యొక్క S90 జానపదం జనం పాటల జాతర కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నా కళాభివందనాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నిమ్మల నాగరాజు గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా స్టూడియోకి వచ్చి పల్లెటూరి వాతావరణాన్ని మాకు కలిగించి మాకు చాలా ఆనందాన్ని కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.